ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ ఆశీర్వాద స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాము అందరూ బాగున్నారండి మంచిది ఈ దినాన దేవుడు మనకి ఇచ్చే వాక్య వాగ్దానం చదువుకుందాం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మనము మేలు చేయటయందు వీసుకొయుందము మనము అలయక మేలు చేసితివేమి తగిన కాలమందు పంట కోతము ఆమేన్ దేవాది దేవుడు అలనాడు అపొస్తలైనటువంటి పౌలు గారి ద్వారా గలతీలో ఉన్నటువంటి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు అనంటే మరి మేలు చేసే విషయములో మీరు అలయొద్దని విసుకొద్దని మరి మేలు చేసే విషయములో అలయకుండా నీవు మేలు చేసినప్పుడు తగిన కాలమందు నీవు పంట కోస్తావు అని దేవాది దేవుడు మరి అపొస్తలైనటువంటి పౌలు గారి ద్వారా అలనాడు గలతీలో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రేమిన దేవుని బిడ్డలారా మన జీవితాలలో మరి మేలు ఇతరులకు మేలు చేసే విషయంలో ఏమాత్రం కూడా మనం అలయకూడదని ఒకవేళ నీ జీవితంలో ఇతరులకు నీవు మేలు చేసినప్పుడు ఒకవేళ నీవు చేసినటువంటి మేలు మర్చిపోయి వారు కృతజ్ఞత లేని వారిగా ఉన్నప్పుడు వారిని బట్టి నీవు ఒకవేళ కురింగిపోతున్నావేమో నేను ఇంతగా మేలు చేశాను కదా ఇంత మేలు చేసినా కూడా ఇంత కూడా కృతజ్ఞత లేదు అని ఒకవేళ నువ్వు దిగులు పడుతూ బాధపడుతూ ఇక నా జీవితంలో నేను ఇకెవరికి కూడా మేలు చేయొద్దు నేను ఎప్పుడు మంచి చేసినా కూడా నాకు కీడే జరుగుతుంది అని ఒకవేళ నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో బాధపడుతున్నావేమో ఇతరులకు మేలు చేసే విషయంలో నీవు నిర్లక్ష్యం చూపుతున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు నీ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించాలి అనంటే నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో మేలు చేయాలి అనంటే మరి ఇతరుల ఎడల నువ్వు మేలు చేసే విషయములో ఇతరులకు సహాయం చేసే విషయములో ఏమాత్రం కూడా అలయకుండా ఏమాత్రం కూడా విసుకోకుండా నీవు మేలు చేసినప్పుడు నిశ్చయముగా తగిన కాలమందు నీవు పంట కోస్తావు అని దేవుడు చెప్తా ఉన్నారు నీవు చేసినటువంటి ప్రతి ఒక్క మేలుకు కూడా దేవుడు నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తారు ప్రేమైన దేవుని బిడ్డలారా కనుక మన దయనుందిన జీవితాలలో మేలు చేసే విషయంలో ఇతరులకు సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా అలయకుండా విసుకుదల చెందకుండా ఇతరులు ఒకవేళ మన ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నా లేకపోయినా ఒకవేళ మనం చేసిన మేలు మర్చిపోయేవారుగా ఉన్నప్పటికీ కూడా మనం మేలు చేస్తూనే ఉండాలి ఇతరులకు మనం మేలు చేసేవారిగా ఉండాలి కీడు ఏమాత్రం కూడా చేయకుండా ఉన్నప్పుడు మరి ఒకనొక రోజున మరి తగిన కాలమందు పంట కోసే రోజు రాబోతుంది కనుక ఆ రోజు కొరకు నువ్వు ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మేలు చేస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా మన జీవితాలలో దేవుడు గొప్ప మేలులను ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగించగలరు మరి నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇచ్చే రోజు రాబోతుంది కనుక ప్రి దేవుని బిడ్డలారా ఈ మాటలు విన్నటువంటి మనము ఈ దినము నుండి మేలు చేసే విషయంలో విసుకొక అలయక మనం ఇతరులకు మేలు చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ఇతరులను మనం బలపరుస్తూ ఉండునట్లుగా అట్టి కృపను దేవుడు మనకి దయచేయనట్లుగా ఈ వాక్య వాగ్దానము దేవుడు మన హృదయాలలో ఫలింపచేయనట్లుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం స్తోత్రమయ్యా పరిశుద్ధుడైన మా దేవ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువ దయగల తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన అయ్యా ఇతరులకు నాయన మీ మేలు చేసే విషయములో విసుకోకూడదని అలయకూడదని ప్రభు ఇతరులకు మేము అలయక మేలు చేసినప్పుడు తగిన కాలమందు మేము పంట కోస్తామని మీరు సెలవిచ్చున్నారు దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎందరైతే ఇప్పుడు ఈ మాటలు ఆలకించి ఉన్నారో నిశ్చయముగా ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ మాటలు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాము నాయన ఎందరైతే బిడ్డలు ప్రభు ఏ సమస్యలో ఉన్నారో ఏ కష్టములో ఏ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో నిశ్చయముగా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించి నాయన ప్రతి ఒక్కరి అనారోగ్యాల్లో నుండి విడిపించండి ప్రతి ఒక్కరి బలహీనతల్లో నుండి సమస్యల్లో నుండి విడిపించి నాయన మీ ఉన్నతమైన సహాయము ప్రతి వారికి మీరు అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వరుసలా దీవించి మీ కృపలో బిడ్డలను భద్రపరచమని యేసు ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని యొక్క మహా కృప మీకు తోడుగా ఉండును గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్